सो फ्रेंड्स इंतवरकू एवरू चेप्पनी गूगल फोटोस को संबंधी अद्भुतम सीक्रेट सेटिंग गुरिंचि कंप्लीट गा ई वीडियोलो मीकु स्टेप बै स्टेप एक्सप्लेन चेस्तानु फ्रेंड्स अयिते चूडंडि मीकु तेलियकुंडा मी मोबाइल लो उन्नटुवंटि फोटोस कानी वीडियोस कानी वेरे वाळ्ळु ఆ సెట్టింగ్ ని ఆన్ చేసి చూసేస్తున్నారా, అలాగే మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటాని టోటల్ గా వాళ్ళు హ్యాక్ చేసేస్తున్నారా. అయితే నేను చెప్పేటటువంటి ఈ సెట్టింగ్ గనక మీరు ఆఫ్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఎలాంటి ఫోటోస్ అయినా వీడియోస్ అయినా ఎవరు చూడడానికి అవకాశం కూడా ఉండదన్నమాట. సో చాలా మంది ఈ మధ్య చాలా మంది ఇలాంటి ఫోటోస్ వీడియోస్ ని చూసి చాలా మంది పబ్లిక్ లో పబ్లిక్ అనేది చేసేస్తూ ఉంటారు ఫోటోస్ అని, అలాగే చాలా మందిని భయపెడుతూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా మీ యొక్క మొబైల్ నుంచి ఎవరైనా సరే ఫోటోస్ వీడియోస్ ని హ్యాక్ చేసి వాళ్ళ మొబైల్లో చూడకుండా ఒక్క సెట్టింగ్ మనం మన మొబైల్లో ఆఫ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మీ యొక్క ఫోటోస్ అలాగే వీడియోస్ చాలా సేఫ్ గా ఉంటాయన్నమాట. సో ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా ఆఫ్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. అలాగే మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరి మొబైల్లో గూగుల్ ఫోటోస్ అనే ఒక అప్లికేషన్ ఉండే ఉంటుంది. సో ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ అప్లికేషన్ ఉంటుంది. సో ఒకవేళ మీకు దొరకకపోతే ముందుగా ప్లేస్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ ఫోటోస్ అని మీరు ఇక్కడ సెర్చ్ అనేది చేయండి. సో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ నుంచి దొరకడం జరుగుతుంది. సో ఇక్కడ గూగుల్ ఫోటోస్ అప్లికేషన్ ని ఇక్కడ సెర్చ్ చేయండి, ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు చూపిస్తుంది. సో దాని తర్వాత అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ముందుగా ఇందులో ఒక సెట్టింగ్ అనేది వెంటనే మీరు ఆఫ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. లేదంటే మీకు సంబంధించిన ఎలాంటి పర్సనల్ ఫోటోస్ వీడియోస్ అన్నిటిని వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్డ్ లైబ్రరీస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తే మీ యొక్క మొబైల్ చాలా సేఫ్ లో ఉన్నట్టు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది వేరే వేరే సెట్టింగ్, వేరే వేరే మొబైల్లో యాడ్ పార్ట్నర్ అకౌంట్ ఉంటుంది. లేదా ఇప్పుడు నేను చెప్పేటటువంటి సెట్టింగ్ ప్రకారం కూడా మీరు వెళ్ళొచ్చు, లేదా వేరే మొబైల్లో యాడ్ పార్ట్నర్ అకౌంట్ ఉంటుంది. సో అక్కడ ట్యాప్ చేసిన మీకు ఈ విధంగా చూపిస్తే మీ మొబైల్లో ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడిని ఇక్కడ లాగిన్ అనేది చేయలేదని మీరు అర్థం చేసుకోవచ్చు. లేదా అలాగే మీకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ వేరే వాళ్ళ మొబైల్లో షేర్ అనేది అవ్వటం లేదని ఇక్కడ నుంచి మీరు అర్థం అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీకు ఒకవేళ ఈ విధంగా ఈ హ్యాండ్ సింబల్ మీకు ఈ విధంగా రాకపోతే మీకు సంబంధించిన ఫోటోస్ కానీ వీడియోస్ కానీ వేరే వాళ్ళు చూసేస్తున్నారని ఇక్కడ మీకు మెయిల్ ఐడి కూడా చూపిస్తుంది. సో ఆ మెయిల్ ఐడి పైన మీరు ట్యాప్ చేసి అక్కడ నుంచి మీ మొబైల్ నుంచి రిమూవ్ అనేది చేసేయండి వెంటనే. లేకపోతే ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన ఎలాంటి డేటా అయినా సరే వాళ్ళు వాళ్ళ మొబైల్లో చూసేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఒక మోస్ట్ యూస్ఫుల్ సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. సో ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసి ఈ సెట్టింగ్ కనుక ఆఫ్ ఉందో ఆన్ ఉందో వెంటనే చూసేయండి. లేకపోతే ప్రతి ఒక్క మీకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ పర్సనల్ ఫోటోస్ వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంది. లేదా మీకు పబ్లిక్ గా మీ యొక్క ఫోటోస్ ని వాళ్ళు పబ్లిక్ అనేది చేసేయడం జరుగుతుంది. సో యూట్యూబ్ లో కానీ వేరే వేరే వెబ్సైట్ లో కానీ. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ మెయిల్ ద్వారా పొందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.